తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పరిషత్తులో నూతన పాలకవర్గం బాధ్యతలు చేపడుతోంది. చైర్మన్ గా రాజోలు జెడ్పీటీసీ నామన రాంబాబు ఎంపిక అవడంతో ఆయన వర్గీయుల్లో ఆనందోత్సవాలు వెల్లువెత్తాయి. కష్టపడి పార్టీని నమ్ముకున్న తనకు ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉన్నట్టున్న రాంబాబుతో మా తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి దత్తు ఫేస్ టు ఫేస్. జిల్లా జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసింది. అయితే గత 3 సంవత్సరాల క్రితం పాలకవర్గం క్యాన్సిల్ అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి పాలన లేకపోవడంతో జిల్లా అంతా స్తబ్దతగా ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక జిల్లా పరిషత్ కార్యాలయంలో తూర్పు గోదావరి కాకినాడ కలెక్టరేట్ పక్కన గల జడ్పీ హాల్లో సభ్యులచే కలెక్టర్ అలాగే ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఈ జిల్లా పరిషత్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పేది. అయితే ఈసారి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కూడా గెలవకపోవడం విశేషం. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి స్థానం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీకి చూసుకుంటే కనుక మొత్తం 44 మంది సభ్యులు గెలిచారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించినటువంటి నామాన రాంబాబు అనే ఆయన ఏకగ్రీవంగా చైర్పర్సన్ అడిగింది. సార్, నూతనంగా ఎన్నికైనటువంటి నూతన ఈ చైర్పర్సన్ ఈ తన విధుల్ని ఏ విధంగా నిర్వర్తిస్తారన్న విషయం నూతన చైర్పర్సన్ ఈయన అడిగి తీసుకొచ్చు. సార్ చెప్పండి సార్, మీరు నూతనంగా చైర్పర్సన్ అయ్యారు, మీ విధులు ఏ విధంగా నిర్వర్తించబోతున్నారు? నాకు రాజకీయంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచే అనుభవం ఉంది. నేను మండల ప్రజాపరిషత్తుగా మా అమ్మగారు పనిచేయడం జరిగింది. అప్పుడు బాలయ్య గారి శిష్యునిగా జిల్లా పరిషత్తులో అన్ని కార్యక్రమాల్లోని పాల్గొనేవాడిని వారు వెంట ఉండి, అదేవిధంగా మార్కెటింగ్ చైర్మన్గా 6 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది. ఇన్ఛార్జిగా చేసిన అనుభవం ఉంది. నాకు రాజకీయ అనుభవం ఉంది కాబట్టి, ప్రజలతో అందరితోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఏ సమస్య వచ్చినా కులంకుశంగా ఎమ్మెల్యేలతోటి మినిస్టర్లతోటి మాట్లాడి ఇక్కడ అధికారులతోటి సమన్వయం చేసుకుని జిల్లాను అభివృద్ధి చేయడానికి సాయశక్తిలా కృషి చేస్తాను. పార్టీకి విధేయతగా ఉండబట్టే మీకు పదవి దక్కిందంటారా? పార్టీకి విధేయతగా 32 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ఎస్సీ నియోజకవర్గం కాబట్టి, మరి మా అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారే ఇలాంటి నాయకులకి కార్యకర్తకి ఏమీ చేయలేకపోతున్నామని చాలాసార్లు మా వద్ద మా నాయకుల వద్ద మా కార్యకర్తల వద్ద కూడా రాంబాబుకి నేనేమీ చేయలేకపోతున్నానని చాలాసార్లు ఉదాహరించడం జరిగింది. రాష్ట్ర పార్టీకి ఎప్పుడు పంపారో జిల్లా అధిష్టాన వర్గం నుంచి అప్పుడే నాకు వస్తుందని భావించాను. తప్పనిసరిగా నా మీద గురించి మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు, రాజప్ప గారు, ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా 32 సంవత్సరాలు చేసిన కృషికి ఫలితంగా ఈ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అంటే సార్, మీరు జడ్పీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు పాలకవర్గంతో? జడ్పీని ఇప్పుడు ఎమ్మెల్యేల సహకారంతో మినిస్టర్ల సహకారంతో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ వారు ఈ 10 సంవత్సరాలు పట్టించుకోలేదు. వారు ఏ విధంగా దండుకోవాలనే పరిపాలన చేశారు కానీ ఇక్కడ ప్రజానీకాన్ని గ్రామ సేవల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో వారు పట్టించుకొని దాఖలేవు. దాన్ని అన్నీ కూడా సమన్వయం చేసి ఇప్పుడు అధికారులతోటి ఎమ్మెల్యేలతోటి సంప్రదించి దీని మీద ఒక అవగాహన సదస్సు చేసి ఒక కమిటీ కూడా వేసి దాని మీద ఒక నిర్ణయాలు తీసుకుని ఎదురు భవిష్యత్తులో ఏం చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీల్ని మనం నెరవేర్చడానికి కుదురుతాదో అన్ని ఆలోచించి, ముఖ్యంగా ఈరోజు ఇసుక మీద చాలా పేద ప్రజానీకం ఇల్లులు కట్టుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా నీటి సమస్య ఈ 3 మాసాల్లో ఈ జిల్లా పరిషత్ అవనివ్వండి, ఈ జిల్లాలో అధికారంలో ఉన్నవ్వండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేక ఎవరికి నీరు ఇవ్వలేకపోయారు. చాలా గ్రామాల్లో నీరు సమస్య ఎక్కువగా ఉంది. వచ్చే సంవత్సరం ఆ సమస్య లేకుండా మొట్టమొదటగా ఆ సమస్యని ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆలోచించి ఇక్కడ ప్రజాప్రతినిధులతోటి అధికారులతోటి ఇక్కడ ఎమ్మెల్యేలు మినిస్టర్లతోటి ఆలోచించి ఆ సమస్యను ముందుగా తీర్చడానికి ప్రణాళిక రూపొందిస్తాం. చూసుకుంటే కనుక అంటే పార్టీ పట్ల విధేయతగా ఉండడం బట్టే 32 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేయబట్టే చంద్రబాబు తనకి అవకాశం కల్పించారన్నారు. అలాగే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటి సమస్య లేకుండా చేస్తారండి. ఇసుక కోణాలంటే ఇసుక బంగారంగా మారిపోయిందని అటువంటి ఇబ్బందులు లేకుండా చేసి జిల్లాని ప్రప్రదంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నూతన చైర్మన్ రాంబాబు అంటున్నారు. జడ్పీ హాల్ నుండి కెమెరా పర్సన్ వినతో దత్తు మహనూర్ తూర్పు.